బరాబర్ మాట్లాడతాం, బజార్లనే నిలబెడతాం. బరాబర్ న్యూస్ కు స్వాగతం. కుల్లం కుల్ల అర్తలకు పోయే ముంగట ఓసారి హెడ్లైన్స్ చూద్దాం. తెరుసుకున్న జాన నేత్రం, చంద్రాల్ని ఏకిపారేసిన సుజనాలు. మా కాడ పైసలు లేవు సర్కారోలు, పైసలు ఇస్తేనే జీతాలు ఇస్తాం. నేను ఆడికి పోలే గీడ్నే దాక్కున్నా, బయటికి వచ్చిన కల్కీ సామి. అయిపోయిన ఎలక్షన్లు ఎవరు గెలుస్తారా అని వెట్టింగులు. హుజూర్ నగర్ లా ఉప ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక ఈ నెల 24న వచ్చే ఫలితాల కోసం జనాలు పోటీ చేసేటోళ్ళు ఎదురు చూస్తున్నారు. అత్కార ప్రతిపక్ష పార్టీలు ఇక ఊళ్ళనైతే ఫలితాల మీద బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. ఘీ పార్టీ అంటే ఘీ పార్టీ గెలుతుందని జనాలు జోరుగా బెట్టింగులు పెడుతున్నారు. అయితే ఘీ ఎలక్షన్లను అత్కార పార్టీ చేయిగుర్తోళ్ళు కాషాయ పార్టీలు ఇజ్జత్గా తీసుకున్నారు. ఘీ ఒక్కటి ఓడిపోతే కేసీఆర్ సార్కి ఒరిగేది లేదు, సర్కార్కి ఏం కాదు. కానీ అత్కార పార్టీ ఓడిపోతే ఇక చూసిండ్రా కేసీఆర్ సారు మీద తిరుగుబాటు శురువైతుంది. గాయన మీద జనాలకు బాగా కోపం ఉందని చెప్పి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయని చూస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ ఈ ఎలక్షన్లను ఛాలెంజ్గా తీసుకున్నాడట. ఇక బీజేపీ వాళ్ళేమో మొన్న 4 సీట్లు గెలవంగానే ఎగిరెగిరి పడ్డారు. ఈ ఎలక్షన్లనన్నా ఓడిపోతే జనాలు ఆయనంత తుస్సని అనుకుంటారు. కాబట్టి కాషాయ పోళ్ళు కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. గట్నే చేయిగుర్తోళ్ళు కూడా కొన్నేళ్ళెంబటి గెలుచుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా గెలిచి తీర్తామని పట్టు పట్టుకొని ఉన్నారు. ఇప్పటికే దేశంలో చేయిగుర్తోళ్ళు కొట్టుకుపోయినారు కదా. మహారాష్ట్ర హర్యానాల కాషాయమే వస్తుందని సర్వేలు కూడా చెప్పినాయి. ఇక కాబట్టి గిక్కడనైనా హుజూర్నగర్ సీట్లు ఏరే పార్టీ వాళ్ళకి పోతే కాసింతున్న పరువు కూడా పోతుందని చేయిగుర్తోళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బెట్టింగులు కూడా మరెవరు గెలుస్తారో మనం ఎదురు చూడాలి. ఇగో ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు ఇయ్యమని హైకోర్టు చెప్పే కదా. గా జీతాలు ఇయ్యనీకి ఆర్టీసీ దగ్గర పైసలు ఇవ్వట. గాళ్లకు జీతాలు ఇవ్వాలంటే 239 కోట్ల పైసలు కావాలన్నట. ఇప్పుడు గన్నిగనం పైసలు మా దగ్గర ఇవ్వని హైకోర్టుకు చెప్పిండ్రు. ఏటా సర్కారు వాళ్ళు పైసలు ఇస్తేనే గవ ఆర్టీసీ కార్మికులకు జీతాలగా వెళ్ళేది. గందుకే గాళ్ళ సమ్మె కూడా చట్ట విరుద్ధమని ప్రకటించాలని ఆర్టీసీ వాళ్ళు అన్నారు. ఇక గాళ్ళ ఆదనలిన్న హైకోర్టు సార్లు విచారణను ఈ నెల 29 కాయిదా వేసిండ్రు. నేను యాడికి పోలే గీడనే ఉన్నా, నన్ను నమ్మినోళ్లను ఎప్పటికైనా మంచిగా చూసుకుంటా అని దొంగసాములో ఉండే కదా. అగో గాయనే గా కల్కీ భగవాన్ యాదొచ్చిండా గాయనే చెప్పిండు ఐటీ సార్లు దాడులు అయినాక మాయమైనే కదా. ఇక ఐటీ సార్లు పైసలన్నీ పట్టుకపోయినాక దొంగ కల్కీ స్వామి మళ్ళీ బయటకు వచ్చిండు. నేను యాడికి పోలే చెన్నైలోనే ఉన్నా అని వీడియో తీసి పెట్టిండు. అయినా నువ్వు యాడికి పోతే మాకేందయ్యా, నువ్వు దొంగ సామాన్ బయట పడ్డాక ఇక మేము నమ్ముతామా? ఏంది నిన్ను అస్సలకే నమ్మం. Love you all. We would like to thank all our devotees stood by us and have been posting very wonderful messages on the social media. Firstly, we have not fled the country nor have we gone anywhere. We are only in Nemam
and we wish to inform you that you are in very good health, that we are perfectly fine. There's no problem with regard to the health. But then there are rumors that we have left the country, that you have fled the country. But no, we are only in Nemam. We are either operating from Nemam or from Satyaloka, depending on where I am required. And not anyway, you know, I do conduct M&M classes and I have spoken to the Dharma Santapaks. So I have not run away from the country. Whenever there's a big crisis like this, the grace steps up. Enormously, it steps up. So, we know that the thousands of devotees in India and outside India, we are their strength. They depend on us. We are their friends who would help them with their problems. So, we would not leave you anywhere. In fact, we would become more powerful. And we are your true friends and we will continue to help you with all your problems. నన్ను నమ్మినోళ్ళను వదిలిపెట్టా, అండగుంటానని సంసారి ముచ్చట్లు చెప్పినావు కదా, ఇక నీ మాయ ముచ్చట్లు మేం నమ్మం. ఆగో, నువ్వు పైసలు ఇవ్వకుండా పని చేయించుకున్నోళ్ళు చూడు, గాళ్ళు నువ్వు ఏడేడ దొరుకుతావా అని ఎనుకులాడుతుర్రు. గాళ్ళ గనుక ఇక నువ్వు దొరికినవనుకో, బట్టలు ఇప్పి నిలబెడతారు. జాగ్రత్త దొంగ కలికి సామి. ఇగో సుజనా సార్కు జాన నేత్రం తెరుచుకున్నదట. మొన్నటి దాకా చంద్రాల శంకలు ఉండే కదా, పచ్చ పార్టీలో ఉన్నన్ని దినాలు చంద్రాలు చెప్పిందే చేసిండు. చంద్రాలు చెప్పింది చెప్పినట్టు చేసిండు. సుజనా సార్ కంపెనీలు గయన్ని చంద్రాల కోసమే చేసిండని పుకార్లున్నాయి. కానీ పచ్చ పార్టీ రాజ్యసభ సభ్యులు కాషాయంలో చేరంగానే సుజనా సారు గంగల మునిగి తేలిండట. పచ్చ పార్టీలు ఉన్నప్పుడేమో మురికుంట్లో ఉన్నాడని కాషాయంలో చేరంగానే మంచి మంచి ముచ్చట్లు చెప్తాండు. గదేందో మీరే చూడుర్రు ఒకసారి. 1995 నుండి అంటే అన్నగారు మరణించినాక జరిగిన రాజకీయాలన్నీ కూడా రెండు కుటుంబాల మధ్య జరిగినాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. సిద్ధాంతాల్లో ఏమీ తేడా లేవు, అవినీతిలో ఏమీ తేడా లేదు, దేంట్లోనూ ఏమీ తేడా లేదు. వలస పక్షుల్లాగా ఇటు నుంచి అటు నుంచి ఇటే వెళుతూ వస్తూ వచ్చారు. అయితే రెండు ప్రాంతీయ పార్టీలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడలాగా తయారైంది. అలాంటిది ఈ రెండు పార్టీల మూలాన మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో నష్టం చేకూరుతుంది. మీరు అడగొచ్చు, నేను కూడా ఆ పార్టీ నుంచే వచ్చాను. కానీ ఆ పార్టీలో నాకు ఏమి తెలియని టైంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ పార్టీ డెఫినెట్గా నేను అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేయాలో అంత న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాను. నేను తెలుసుకున్న వెంటనే ఇలాంటి సమస్య ఉంది, ఇలా జరుగుతుంది, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలుసుకున్న వెంటనే నేను జాతీయ పార్టీలకు రావాలని అది భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నంత జరిగింది. అయ్యా సారు, మీరు మనసులోకి వెళ్ళి మాట్లాడుతుండ్రా లేక పార్టీలు ఉన్నందుకు మాట్లాడుతుండ్రో తెలుస్తలేదు. కానీ ఇప్పుడు కాషాయంలో ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. రేపు ఏరే పార్టీలకు పోతే గప్పుడు కూడా ఇదే మాటలు చెప్తారా? మీరు మాట్లాడేది తప్పేమి కాదు, కానీ అయ్యా ఇప్పుడు ఏమన్నా మాట కారారు కానీ మనుషులు కాదు. నోరు జారద్దు, మాట తప్పొద్దు. ఈ ముచ్చట్లయితే యాదుంచుకోండ్రు అన్న. నేనే తప్పు చేయలే, దేనికి భయపడని అంటుండు గా పచ్చపాటి అధ్యక్షుడు చంద్రాల సారు. జగన్ అన్న నవరత్నాలు గిట్లా నవగ్రహాల లెక్క మారిపోతాయని పచ్చపాటోళ్లను కేసుల పేరుతోటి ఏదిస్తున్నారని చంద్రాల సారు కన్నీరా చేస్తాడట. సర్కారు బంగ్లాలకు వైసీపీ రంగులేయనికి గదెవడబ్బసొత్తు కాదని, అవసరమైతే వాళ్ళ ముఖాలకు కూడా రంగులు పూసుకోవాలని చంద్రాల సారు అన్నాడట. అయినా మీరేమన్నా తక్కువ తిన్నారే, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా బంగ్లాలకి పచ్చరంగు వేసిండ్రు కదా, గట్ల నీళ్ళు ఎక్కడికి పోతా నాకైతే అర్థం కాల. అదే మరి ఇక్కడే ఉన్నాడు కలమట వెంకటరమణ. నిన్ననే ముఖ్యమంత్రి డౌన్ టౌన్ అన్నారు. దేనికన్నారు? రంగులేసిన్నారు. మా తమ్ముడి రంగులేసిన్నారు. రంగులేదని తప్ప ఉన్నారు కదా. మీ అబ్బ సొక్క రంగు లేడానికి ఎవరబ్బ సొక్కది పంచాయతీ ఆఫీసు గవర్నమెంట్ బిల్డింగ్ ఏమన్నా కాదా? బిల్డింగ్ లో మనం కడితే
రంగులు వెళ్ళేసుకుంటారు. మీ మొక్కలు రంగులు వేసుకుంటారు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాని ప్రభుత్వ ఆస్తులకు రంగులు వేయడం నేరం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగారు, ఏంటి అడిగిన తప్పేంటి, వెనకండ డౌన్ డౌన్ ఉన్నారు అన్నారో లేదు, వీళ్ళకి వినపడింది ఏమో, ఆయన మీద కేసు అంటే ఏంటి నేను అడుగుతున్నా ఇప్పుడు, నేనంతా ఏం చేస్తానో అడుగుతున్నా. ఇక ఇప్పటికే తడిసి ముద్దయితున్న భాగ్యనగరంలా ఇంకా ఆనలు దంచి కొడతాయట. ఈ ఆనలకు ఇండ్ల ఉండేటోళ్ళు బండ్ల మీద పోయేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతారట. ఆనత్తే ఏడ మాన్యువల్ తెరిచుంటాయోనని బండ్ల మీద పోయేటోళ్ళు, ఇండ్లకి నీళ్ళు వస్తే ఎట్లా ఎత్తి పోయాలనేని ఇంట్లో ఉండేటోళ్ళు ఆపసోపాలు పడుతుండ్రట. తెలంగాణలో 3 దినాల దాకా ఆనలు పడతాయని ఆతారణ మొలు చెప్పిండ్రు. ఇక భాగ్యనగరంలో ఆనత్తే ఏడ గుంతలు ఉంటాయో ఎరకరాదు, రోడ్లన్నీ అలకపోతాయి. అందుకే బండ్ల మీద అయ్యే అన్నలు జర భద్రంగా ఉండుర్రి. ఇదెక్కడి చిత్రముల్లా, దర్వాజాలు వేసిన వేసినట్టే ఉన్నాయి, తాళం కూడా ఉన్నది. ఇక ఇంట్లో దాచిపెట్టిన పైసలు బంగారం అన్నీ మాయమైనాయి. గీ ఇంత పాతపోయిన పల్లెలో జరిగింది. మల్లికార్జున నగర్లో ఉండే సరళక్క వడ్డీ వ్యాపారం చేసేది. ఇక నిన్న పొద్దుగాల బోయినపల్లి పోయి వచ్చింది. గంతే తాళం తీసి చూడంగానే దాచిపెట్టిన పైసలు బంగారం అన్నీ మాయమైనాయట. ఇక దీంతో సరళక్క గుండె వగిలింది. ఆయన ఎమ్మటే పోలీసు వాళ్ళ దగ్గర పోయి కేసు పెట్టింది. 5.5 కిలోల బంగారము, 7 కిలోల ఎండి, 18 లక్షల పైసలు పోయినాయట. ఇక పోలీసు అన్నలు ఇది అయినోళ్ళ పన లేకపోతే దొంగల పన అని తెలుసుకోనికి పనులు పడ్డారట. ఇగో 13 అడుగుల పాము కనిపిస్తే మీరేం చేస్తారులా? నేనైతే మస్తు వణుకుతా, అమ్మో పామని ఆడికెంచి ఉరికిపోతా. మీరు కూడా గద్దె చేస్తారు కదా. కానీ గిడగ పాముని కాపాడిండ్రట. థాయిలాండ్ దేశంలో డ్రైనేజ్ కాల్వల పడ్డ పాము కొట్టుకుంటుంటే అక్కడ ఉన్నోళ్ళు చూసి పెద్ద సారోళ్ళకి చెప్పిండ్రట. ఇక పాములు పట్టుకునేటోళ్ళు వచ్చి దాన్ని కాపాడిండ్రు. చేతికి ఏం వేసుకోకుండానే చిన్నగా పాము వెనుక పోయి పట్టుకున్నారు. గా పాము 15 కిలోల బరువు ఉన్నదట. ఈ కింగ్ కోబ్రాను వన్యప్రాణుల అభయారణ్యంలో కప్ప చెప్పిండ్రట. ఇక చూసిరా గివ్వేయాల్టి మా బరాబర్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయా? మళ్ళీ రేపు కూడా పట్టుకొత్తాం, చూసుకుంటేనే ఉండుర్రి మా బరాబర్ ముచ్చట్లు. ఈ న్యూస్ మీకు కూడా బరాబర్ అనిపిస్తే జరా మా 666 టీవీని సబ్స్క్రైబ్ చేయుర్రి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఒత్తుర్రి. ఉంటాం అలా.